హైకోర్టు జడ్జిమెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్కి. సో ఎగ్జామ్కి అందరు బే రెడీ. సో ఏందనేది చూడండి ఒకసారి మీరు. వన్ పరీక్షలకు అడ్డంకి తొలగింది. ప్రిలిమ్స్లోని 7 ప్రశ్నలకు తుదికీలో సరైన జవాబులు ఇవ్వలేదని వేసిన పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, గ్రూప్ వన్ పరీక్షలపై పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లు కొట్టివేస్తూ హైకోర్టు ఏం చెప్పింది? రెండు పిటిషన్లు వేర్వేరుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలయ్యి రెండు పిటిషన్లపై వాదనలు కూడా కొనసాగాయి. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు ఆ తీర్పుకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు వెలువరించింది. రెండు పిటిషన్లను కూడా కొట్టేస్తున్నట్టు కూడా హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ రెండు పిటిషన్లు కూడా అభ్యర్థులు పలు వాదనలు కూడా ఈ సందర్భంగా లేవనిస్తారు. ఏంటంటే ప్రధానంగా గ్రూప్ వన్ తుదికి విడుదల సందర్భంగా తుదికి విడుదల చేశారు. ఆ తుదికిలో కూడా 7 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తప్పు ఉన్నాయి. అయితే టీజీపీఎస్సీ కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. అభ్యంతరాలు లేవనెత్తినా దీనికి సంబంధించి టీజీపీఎస్సీ మా వాదనలను పరిగణలోకి తీసుకోకుండా మెయిన్స్ జాబితా రూపొందించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా 7 ప్రశ్నలకు సంబంధించి మరోసారి అన్ని మొత్తం పరిగణలోకి తీసుకుని తుది జాబు ఈ 7 ప్రశ్నలకు సంబంధించిన సమాధానం సంబంధించి మార్క్స్ కలిపి ఆ తర్వాత మరోసారి జాబితా రూపొందించి మెయిన్స్ అర్హత సంబంధించిన జాబితా రూపొందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. అయితే టీజీపీఎస్ తరపు న్యాయవాది ఈ వాదనలతో విభజించారు. మొత్తం 7 ప్రశ్నలకు సంబంధించి ఎవరెవరైతే మొత్తం దాదాపు 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాస్తే వాళ్ళందరికి సంబంధించి వాళ్ళందరి నుంచి కూడా ఆన్లైన్ లో ఆఫ్లైన్ ద్వారా కూడా అభ్యర్థులను స్వీకరించాం. వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా పలు ప్రశ్నలకు సంబంధించిన సందేహాలు లేవనెత్తారు. సందేహాలు ఏ ప్రశ్నలకు సంబంధించి సందేహాలు లేవనెత్తారో ఆయా సబ్జెక్టుల నిపుణులకు వాళ్ళన్నింటిని కూడా పంపించాము. ఆ సబ్జెక్టుల నిపుణులంతా కూడా పూర్తిగా బేరీజు వేసి అన్ని సమాధానాలు ధృవీకరించిన తర్వాతనే దానికి సంబంధించి తుదికి విడుదల చేశాం. ఆ తుదికి ఆధారంగానే మొత్తం గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించిన జాబితా రూపొందించాం. దాదాపు 32,000 మంది దాదాపు గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో అంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఇప్పటికే చాలా మంది ఎప్పటి నుంచో సెలవు కొన్ని చాలా మంది కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకుంటే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా 2021 నుంచే అది ఇప్పుడు టీజీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి టీజీపీఎస్సీ ఇదివరకే కూడా మొత్తం నోటిఫికేషన్ వెలువరించింది. ఆ మేరకు హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. 2021 నుంచి కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఈ హైకోర్టు తీర్పు ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి సంబంధించి 2 పిటిషన్లు కూడా కొట్టేయంతో గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులంతా కూడా తిరిగి ప్రిపేర్ అవుతున్నారు. మొత్తం ఈ 2 పిటిషన్లు కూడా కొట్టేయడంతో గ్రూప్ వన్ మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు హైకోర్టు.